ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడిచ్చ వాగ్దానం కీర్తనలు 56:9 వచనం. నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షన ఉన్నాడని నాకు తెలియను. ప్రియా సహోదరి సహోదరులారా, నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మొరపెట్టిన దినమున ప్రార్థన చేసిన రోజు నా శత్రువులు మనకైతే ఎవరైతే శత్రువులుగా ఉంటారో, ఎవరైతే శత్రువుగా ఉంటారో వారు ఏం చేస్తారంటే వెనుకకు తిరుగుదురు, వెనక్కి వెళ్ళిపోతారు. మనమంటే భయపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడంటే మనం మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున, మన పక్షమున, మన జీవితం పక్కన, మన కుటుంబం పక్షమున ఉన్నాడని వారు తెలుసుకుంటారంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో మొరపెడుతున్నావా? మొరపెట్టిన దినమున శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. నువ్వు మొరపెడితే వెనక్కి వెళ్తారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా, నీ పక్షన దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకున్నట్టు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయాలని ఆశిస్తున్నాడు. నీ పక్షన దేవుడు ఉన్నాడని ప్రతి మనుషుడు, ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు దేవుడు నీ ఎన్నడలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మితే, విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితం ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.